టు యోయో ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని ఎవరు హస్తగతం చేసుకుంటున్నారనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది దీంతో పాటు ముఖ్యంగా మంత్రులుగా హల్చల్ చేసిన వారు మరోసారి అసెంబ్లీ గడప తొక్కుతారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కొందరు మంత్రులు గట్టిపోటు ఎదుర్కొన్నారని తెలుస్తోంది అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కింజరపు అచ్చెన్నాయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఆయన అవకాశాలు ఎలా ఉన్నాయో వైసీపీ అభ్యర్థి తిలక్ ఏ మేరకు పోటీ ఇచ్చారనేది ఒకసారి తెలుసుకుందాం టీడీపీకి బలమైన అభ్యర్థులున్న స్థానాల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం ఒకటి ఇక నుంచి సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో టెక్కల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు అయితే గత ఎన్నికల్లోనే వైసీపీ నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కొన్న అచ్చన్న ఈసారి కూడా వైసీపీ జనసేన అభ్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది ఐదేళ్లు మంత్రిగా ఎమ్మెల్యేగా టెక్కలిలో కొంతవరకు అభివృద్ధి చేశారంటూ అంటున్నారు అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యాయి పైగా నియోజకవర్గంలో ఉన్న కోట బొమ్మాలి సంత బొమ్మాలి మండలాల్లో అచ్చెన్న హవా ఎక్కువగా ఉంది అటు కొంత వీక్ గా ఉన్న నందిగం టెక్కలి మండలాల్లో మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేపట్టి ఓటు బ్యాంకు కొంతవరకు పెంచుతున్నారని ఇది కలిసి వస్తుందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు అయితే అచ్చెన్నపై అవినీతి ఆరోపణలు రావడం కొంత ఇబ్బందికర పరిణామంగా మారిందని అనేవారు లేకపోలేదు మరోవైపు వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కాకుండా పేరాళ తిలక్ ను బరిలో దించడం ఆ పార్టీకి కలిసి వచ్చినట్టు టాక్ వినబడుతోంది గతంలో కంటే వైసీపీ కూడా ఇక్కడ బలపడింది పైగా తిలక్కి ధర్మాన ప్రసాదరావు మద్దతు గట్టిగానే ఉంది అలాగే తిలక్ కలింగ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం ప్లస్ అయినట్టు సమాచారం అయితే బలమైన నాయకుడిగా ఉన్న అచ్చున్నాయుడిని ఎదుర్కోవడం తిలక్కి కష్టమే అని మొదట అనుకున్న ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు అటు జనసేన కూడా కొంతవరకు పోటీ ఇచ్చినట్టు పోలింగ్ ని బట్టి అర్థమవుతోంది ఆ పార్టీ అభ్యర్థిగా కణితి కిరణ్ కుమార్ పోటీ చేశారు పవన్ కూడా అచ్చున్నాయుని టార్గెట్ చేసుకుని ప్రచారం చేయడం టీడీపీ అభ్యర్థికి మైనస్ అయిందన్న వాదన లేకపోలేదు ఇక్కడ కళింగ ఓటర్లు ఎక్కువ వీరే డెబ్బై వేల వరకు ఉన్నారు అలాగే వెలమ యాదవ కాపు రెడ్డి వైశ్య ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కువగానే ఉన్నారు వైసీపీ అభ్యర్థి కలింగ కాగా అచ్చెన్నాయుడు వెలమ సామాజిక వర్గ నేత అయితే గత ఎన్నికల్లో కలింగులు అచ్చెన్నాకే మద్దతు ఇచ్చారు కానీ ఈసారి ఆ పరిస్థితి మారిందని కలింగాలు తమ సామాజిక వర్గానికి చెందిన తిలక్ వైపు నిలిచారని అంటున్నారు ఇక జనసేన పోటీలో ఉండటంతో కాపు ఓటర్లు ఆ వైపు మళ్లినట్లు తెలుస్తోంది దీంతో అచ్చెన్నాకి వైసీపీ జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడం కళింగ ఓటర్ల మద్దతుతో తిలక్ ఆధిపత్యం కూడా చెలాంచవచ్చన్న టాక్ లేకపోలేదు మొత్తం మీద చూసుకుంటే అచ్చన్న తిలక్ల మధ్య హోరాహోరి పోరు జరిగినట్టు తెలుస్తోంది విజయం సాధించే అవకాశాలు ఇద్దరికి సమానంగానే ఉన్నాయి ఇక ఇక్కడ రెండు ఎన్నికల్లో డెబ్బై శాతం పోలింగ్ నమోదైంది ఈసారి డెబ్బై శాతం పోలింగ్ జరిగింది దాదాపు ఒకటిన్నర శాతం ఎక్కువగా నమోదైన పోలింగ్ ఫలితాలను మార్చే అవకాశాలు లేకపోలేదు అయితే యువత మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేయడంతో వారు ఏ వైపు నిలిచారనేది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది మొత్తంగా ఇక్కడ హోరాహోరి పోరులో గెలుపు ఎవరిదనేది తెలియాలంటే ఇరవై మూడు వరకు ఆగాల్సిందే హలో మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి